ముఖ్యంగా దళితులు స్త్రీలు రకరకాల మార్జినలైజ్డ్ పార్ట్స్ ఆఫ్ ద సొసైటీ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే అనుభవం ఫస్ట్ టైం ఎవరినో చెప్తున్నప్పుడు అది ఆసక్తి కలిగిస్తుంది. అప్పుడు మనం క్రాఫ్ట్ కేసు చూడం, మనం ఎవరైనా వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఫ్రెష్ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నప్పుడు పొద్దున యాకల్ గారి ప్రసంగం ఉన్నప్పుడు ఎందుకు మనం లీనమయ్యామంటే ఎవరిదైనా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ వినడం దానికనే గొప్ప ఉత్సాహాన్ని ఆనందాన్ని కలిగజేస్తుంది. సో ప్రతి కథకుడు కూడా ముందు తన అనుభవం చెప్పడంతో మొదలు పెడతాడు. తర్వాత రెండవ దశలో ఈ క్రాఫ్ట్ గురించినటువంటి ఆలోచన మొదలవుతుంది. మొదలయ్యిందంటే ఆయన చేయి కొద్దిగా తిరిగిందని అర్థం అనమాట. చేయి తిరిగేటప్పుడు ఆలోచన చేయడు, కొద్దిగా అతను సిద్ధహస్తుడయ్యాడు అనే పేరు తెచ్చుకున్నాక అప్పుడు క్రాఫ్ట్ గురించి ఆలోచిస్తాడు. తర్వాత కూడా ఇంకో దశ ఉంది, అదేమిటంటే ఈ క్రాఫ్ట్ మీద నిద్ర అనే ఒక దశ కూడా ఉంది. ఐ థింక్ ఆ స్థితికి కూడా కథకుడు చేరుకోవాలి. ఇట్లా మనం ఇంత ఫోకస్గా మాట్లాడుతున్న శిల్పం అనేది యథార్థాన్ని శిల్పం ఉందా అనేది కూడా ఒక అంశం. కానీ నేను దగ్గర అడ్డట్లేదు, క్రాఫ్ట్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకు మనం క్రాఫ్ట్ గురించి ఆలోచిస్తున్నామంటే కథలు ఎవరు రాసినా కూడా బాగుంటాయి కానీ రెండవసారి ఆ కథ చదవాలని అనిపించాలి, అది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అప్పుడు మన శిల్పం గురించి ఆలోచన మొదలు పెడతాం. సినిమాలు కూడా అంటారు కదా రిపీట్ ఆడియన్స్ రావాలి అని. అది నీ కథని మరొకసారి చదవాలి, లేదా ఎంతమంది నీతో మీ కథ నేను పదే పదే చదువు, మీ కథ నేను చదివేందుకు నా హృదయంలో అవుతుకుపోయింది ఎప్పటికీ మర్చిపోలేను అంటే అది కాదు. ఆ కథ మళ్ళా మళ్ళా చదవాలనిపిస్తుందండి అని కానీ, లేదు ఈ కథ మళ్ళా చదివినప్పుడు కొత్త అర్థం మొదటిసారి చదివినప్పుడు కన్నా మొదటిసారి చదివిన సరే అర్థం చేసుకోలేదు అనండి ఇప్పుడు బాగా అనిపిస్తోందండి అని అని కానీ అంటే అప్పుడు మీకు తృప్తి కలుగుతుంది. ఎంతమంది చదివారు అన్నటువంటి యథార్థానికి లెక్కలో కాకపోయే స్థితి కూడా ఉంటుంది. నేను ఉదాహరణ చెప్పాలి అంటే యండమూరి వీరేంద్రనాథ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఇంత విస్తృతంగా పాఠములు చదివినటువంటి రచయిత ఈ 40 ఏళ్ళు లేరు. కానీ ఆయన పదే పదే ఆయన తన సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనలో అసంతృప్తి ఆయన మాటల్లో రచనలో కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆయన నేను రాసినటువంటి గొప్ప నవల అంతర్ముఖం ఆ తర్వాత ఏదో ఇట్లా చెప్తాడు. యథార్థాన్ని ఆయన చాలా పాపులర్ పుస్తకాలు పేర్కొన్నాయి. తులసిదళం లాంటి పుస్తకం ఆయన పాత్ బ్రేకింగ్ బుక్ గురించి మాట్లాడాడు అంతర్ముఖం అని అంటే. అంటే ఏంటంటే రెండవసారి చదివించడం, చదివినందులో కొత్త అర్థం ఉందని అనిపించడం, ఇది ఈ దృష్టి ఎప్పుడైతే కథకుడికి వస్తుందో అప్పుడు శిల్పం గురించి కథకుడు ఆలోచన మొదలు పెడతారు. అయితే శిల్పం ఎలా వస్తుంది ఇది కూడా కొద్దిగా నేను దీని మీద కొంత ఆలోచన చేశాను. ఒక చిత్రలేఖనాలు నేర్చుకోవడానికి పుస్తకాలు చదువుతూ ఉంటే తరచూ ఆ పుస్తకంలో చెప్పే విషయం ఏంటంటే నువ్వు రూల్స్ తెలుసుకో. ఎందుకు తెలుసుకోవాలి అంటే రూల్స్ బ్రేక్ చేయడానికి తెలుసుకోవాలి రాస్తాను. ఎందుకంటే గొప్ప చిత్రకారులు ఎవరూ కూడా ఐ మీన్ వాళ్ళు ఎవరు ఉదాహరణ వాన్గోని చిత్రకారులు ఉన్నారు 20వ శతాబ్దం 19th, 20th సెంచరీలో అంత గొప్ప చిత్రకారులు పుట్టలేదు అని చెప్తుంటారు. ఈరోజు ఆయన చిత్రలేఖనం ఏదైనా కొన్ని కోట్ల డాలర్లు అమ్మేయడం చిత్రలేఖనం. కానీ వాన్గోని ఎందుకు కూడా ఎక్కడ ఏ అకాడమీలో నేర్చుకోలేదు, గురువు దగ్గర నేర్చుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అతని సమకాలికులు ఎవరు కూడా అతన్ని గొప్ప చిత్రకారులుగా గుర్తించారు. గొప్ప చిత్రకారులు అనబడే వాళ్ళు ఎవరు, ఈ చిత్రలేఖనంలో విప్రవర్తించారనుకున్న వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ సమకాలీన ఎవరు వాళ్ళని గుర్తించలేదు. వాళ్ళు గొప్ప చిత్రకారులు కదా, మామూలు చిత్రకారులు కూడా లెక్కలేదు. ఉదాహరణకి గురజాడ అప్పారావు, నాకు తెలిసి గురజాడ అప్పారావు గురించి 1940-50 కాల కూడా కథారచయిత ఎవరు గురజాడ అప్పారావు గురించి మాట్లాడారు. గురజాడ అప్పారావు జీవించి ఉండగా ఆయన కథారచయిత ఎవరు మాట్లాడారు, కన్యాశుల్ గురించి మాట్లాడారు, ఒక రెండు గేయాల గురించి మాట్లాడారు. కథారచయితగా గురజాడ అప్పారావు జీవిత కాలంలో ఎవరైనా గుర్తించలేదు. ఈరోజు మనం ఆయన తొలి తెలుగు కథకి ఆయన ఏదో ఎవరితో ఆయన చేతిలో కథ గుర్తింది వెనక్కి తిరిగి చూసి చెప్తున్న మాట. సో రూల్స్ మనం మాట్లాడే రూల్స్, ఈ రూల్స్ వల్ల యాక్చువల్గా శిల్పం అంటూ ఉంటుందా? వాళ్ళు ఏం చెప్తారంటే అసలు ఏదైనా ఒక రూల్ తెలిసిపోయిన తర్వాత ఇంకా రూల్ పనికి రాకుండా పోతుంది అనేది ఒక నాన్.
ఉదాహరణ కథ గురించి మనం మాట్లాడుతాం. కథ అంటే ఒక వ్యక్తి కూడా ఒక పతాక ముగింపు ఇట్లా నేను కథాశాస్త్రం మనం చెప్పచ్చు. కానీ ఈ గొప్ప కథలు నువ్వు నిజంగా ఈ కథాశాస్త్రానికి లోపల నడుస్తాయా చెప్పడం కష్టం. సో నేను తరచూ చెప్పే మాట జేమ్స్ జాయిస్ కథ గురించి నిర్వచిస్తూ ఆయన ఏం చెప్పాడంటే, ఒక కథ మీరు ఒక కథ విన్నారు, మీ కథ ఒక ఆనందం కలిగింది అని మీరు ఒక మూమెంట్ ఉంటుంది, మీరు ఒక కథ విన్నారు, ఆ మూమెంట్ కానీ ఎపిఫనీ అనే పదం వాడారు. ఆ ఎపిఫనస్ మూమెంట్ ఉంటుంది కవితలో కూడా ఉంటుంది, కథలో కూడా ఉంటుంది, నవలలో కూడా ఉంటుంది. నవము అది పునరావృతం అవుతుంది, ప్రతి చాప్టర్లో పునరావృతం అవుతుంది, ప్రతి భాగంలో పునరావృతం అవుతుంది. అలా కాకుండా కథలో ఏమిటంటే అది ఎక్కడ ఒక పాయింట్ రీచ్ అవుతుంది, రీచ్ అయ్యేటప్పటికి మీరు ఒక ఒక బ్యూటీ చూసినట్టు ఫీలింగ్ మీకు, ట్రూత్ బోధపడ్డ ఫీలింగ్ మీకు. ఆ ఎపిఫనస్ మూమెంట్ లేదనుకో, ఎందుకైనా సరే అది లేకపోతే ఏమవుతుందంటే, నేను ఈ మధ్య పొన్నియన్ సెల్వన్ సినిమా చూస్తాను, చాలా గొప్ప సుప్రసిద్ధమైన నవల, దాన్ని చిత్రానువాదం చేసిన ఆయన మామూలు రచయిత కాదు, గొప్ప కథా రచయిత జయమోహన్. కానీ ఆ సినిమా నాకు ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు చూస్తున్నాను సార్, ఎందుకంటే అందులో ఎపిఫనస్ మూమెంట్ లేదు. నేను ఇంకేదో ప్రూఫ్ తెలుసుకోబోతున్నాను, ఇంకేదో ఆనందం పొందబోతున్నానేమో చూస్తూనే ఉన్నాను సినిమా పడుతున్నా, కానీ రకరకాల సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపీ బిఫోర్ మై ఐస్, బట్ ఆ ఎపిఫనస్ మూమెంట్ లేదు. ఆ ఎపిఫనస్ మూమెంట్ని ఫస్ట్ పట్టుకోవడం మనం, కథ ఎందుకు రాయాలనిపించింది, ఎందుకు కథ రాస్తున్నాము, నా తాలూకు కోపాన్ని తీర్చుకోవడానిక లేదా నాలో ఉన్నటువంటి ఒక రహస్యమైన ఉద్రేకాన్ని నుంచి బయటపడ్డానిక, లేదు నన్ను వేధిస్తున్నటువంటి ఒక సమస్య నుంచి బయటపడ్డానిక కథ రాస్తున్నావా, అయితే నీకు అనుభవం చెప్పడం మీద ప్రాధాన్యం ఉంది. కానీ ఆ ఎపిఫనస్ మూమెంట్ లేదు. ఎపిఫనస్ మూమెంట్ యాక్చువల్గా ఎపిఫనస్ మూమెంట్ అనేది తిరిగి జరుగుతా తిరిగి జరుగుతా, ఇదో పెద్ద ప్రశ్న. కదీర్ బాబా ఒక చోట రాశాడు, ఆయన ఏం రాశాడంటే, కొన్ని పాత్రలతోటో కొన్ని వాక్యాలతోటో ఒకటి అస్పష్టమైనటువంటి మూడ్స్తోటో లేదా ఒక సంఘటనతో నేను మొదలు పెడతాను, మొదలు పెట్టిన తర్వాత ఎక్కడికో అవి నన్ను తీసుకువెళ్తాయి, దాని మీ మిగిలేస్తాయి అక్కడి నుంచి. రెండు రకాల కథలు ఉన్నారు. పడవడిగడ్డి కుటుంబరావు గారు ఏం రాశాడంటే, నేను కథ రాయదలుచుకుంటే నా పాత్రలు ఏం చేస్తాడో చిట్ట చివరి దాకా స్పష్టంగా నాకు తెలిసి ఉండాలి, లేకపోతే నేను కథ రాయను అన్నాను. నేనేమంటానంటే అప్పుడు కథ రాయటం లేదు, యూఆర్ ఓన్లీ కాపీయింగ్, ఇలా రాలేదు, తెలిసిపోయింది కదా. ఆ ట్రూత్ ఏదో నాకు చెప్తున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో నాకు ఎటువంటి నీ ఆనందం నేను బాధపరచుకోలేదు. నువ్వు ఏదో ఇట్ బికమ్స్ ఓన్లీ రిపోర్ట్, ఎవరు ఒక యాక్సిడెంట్ జరిగింది లేదా ఒక మర్డర్ జరిగింది, నువ్వు వచ్చి రిపోర్ట్ చేస్తున్నావు వార్తా విలేకరంగా. కానీ ఆ ఎపిఫనస్ మూమెంట్ అనేది నీకు తెలియకుండా, ఇఫ్ యూ రీచ్ టు దట్ మూమెంట్, తెలిసిందా తెలియక ఆ మూమెంట్ రీచ్ అయిన సంతోషం నీలో ఉంది అంటే దాన్ని నువ్వు పంచుకోవడం ప్రయత్నిస్తున్నావంటే, యా నువ్వు శిల్పంగా తీసుకుపెడుతున్నావు. మేము ఒకరోజు 4-5 ఏళ్ళ మాట్లాడతాం, అప్పటికింకా రాజధాని విజయవాడ పెట్టలేదు, ముఖ్యమంత్రి ఆయన కాదు కొన్ని ఇంపార్టెంట్ ఆఫీసెస్ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయ్యారు అమరావతి నుంచి ఆలోచన చేస్తున్నారు కొత్త రాజధాని గురించి. అటువంటి ఒక సందర్భంలో కొత్త రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల అవసరాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసం మీటింగ్ పెట్టారు. చాలా డిపార్ట్మెంట్స్ మేము అందరం కూడా ఫ్రెండ్స్ విజయవాడ వెళ్ళాము. ఆ రోజు మాకు అందరికీ కూర్చోబెట్టారు, అసలు అమరావతి అనే రాజధాని ఎలా ఉంటుంది, ఆ రాజధాని కట్టడం వెనుక ఉన్నటువంటి ఆ బ్లూ ప్రింట్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్ డిజైన్ ఏంటి, అవన్నీ చెప్తున్నారు. ఒక బ్యూటిఫుల్ పిక్చర్, ఒక చాలా చక్కటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు, తర్వాత ఒక మూవీ చూపించారు. అది చాలా అందమైనటువంటి ఒక నగరం, ఆ నగరం ఒక నది ఒడ్డు ఉంటుంది, ఆ నగరంలో వివిధ ప్రాంతాలు ఉంటాయి, ఒకటంతా విద్యకు సంబంధించిన ప్రాంతం ఉంటుంది, ఒకటంతా ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి, ఒకటంతా మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఉంటాయి, అక్కడ నది ఒడ్డున ఒక పొల్యూషన్ ఫ్రీ క్లైమేట్ ఉంటుంది, అక్కడ ఎవరన్నా ఆఫీస్కి వెళ్లాలనుకుంటే బైసికల్స్ మీద వెళ్తారు, కార్లు చూస్తారు, పొగ ఉండదు, ఇట్లాంటి ఒక చాలా ఒక బ్యూటిఫుల్ నెరేటివ్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇందులో మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున మీ అవసరాలు ఏంటి చెప్పండి, మీకేమైనా సందేహాలు ఉంటే చెప్పి అడుగుతున్నారన్న. సరే ప్రజెంటేషన్ అయింది, ఒక బ్యూటిఫుల్ డ్రీమ్ మా ముందు
ప్రెజెంట్ అందరం కూడా అది కల్లో తేలిపోతున్నాం. ఒకప్పుడు చెప్తున్నారయ్యా మాది పలానా కాలేజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ ఎన్ని రకాలు ఉంటాయి, మాకు ఎక్కడ ఉంటుంది వసతి అంటే మీ పలానా ఏరియాలో ఉంటుంది. ఒక నేను చెప్పారయ్యా మేము మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ మాకు లైఫ్ స్టాక్ ఉంటుంది, మేము ఎక్కడ ఉంటుంది కూడా చూపించారు. ఒకళ్ళన్నారు అయ్యా ఇంజనీరింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాకు ఎక్కడ ఉంటుంది అని చెప్పారు. ఇలా వన్ బై వన్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. చాలా మామూలు ఒక గవర్నమెంట్ రిలేటెడ్ డిస్కషన్ అనమాట. ఇలా అవుతూ ఉండగా దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్ మాట్లాడిన తర్వాత ఒక ఆయన చేయిపోయింది, మీదేంటండి సమస్య అని. అయ్యా నేను డైరెక్టర్ జనరల్ ప్రజెన్స్ ఆఫీస్ వచ్చాను, జైలుకి ఎక్కడ చూపిస్తున్నారు అని అడిగాను. సడన్లీ నాకు హఠాత్తు నేను కాఫ్కా కథలో ల్యాండ్ అయ్యానా అనిపించింది. ఒక పెద్ద డ్రీమ్ నుంచి ఇంకా నిజమే ఒక గొప్ప నగరం, అందమైన నగరం, సుందరమైన నగరం, పొల్యూషన్ ఫ్రీ నగరం, కానీ ఆ నగరంలో కూడా జైలు ఉంటుందని, ఆ జైలుకు చోటు ఉంటుందని, ఆ జైలుకు చోటు ఎక్కడ ఉంటుందని అని ఒకడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించిన వాడి బాధ్యత దాన్ని వాడికి ఉద్యోగం ఇస్తారు, జీతం ఇస్తారు. ఫర్ మీ ఇట్ వాజ్ అన్ ఎపిఫనస్ మూమెంట్. నాకు కథ చదివినట్టు మొత్తం ఆ మూమెంట్ వచ్చాడు. ఆ మూమెంట్ రాకపోయింటే మేబీ ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే చేసే సింపుల్ గవర్నమెంట్ మీటింగ్ రివ్యూ జరిగింది అనుకునేవాడు. కానీ అప్పుడు హఠాత్తుగా లేచి ఇక్కడ జైలుకి ఎక్కడ చోటు ఉంటుందని అడగగానే ఎంత సుందరమైనటువంటి స్వప్నంలో అయినా జైలు చేరితే తప్ప అది డ్రీమ్ కంప్లీట్ కాదా, అది నాకు నాలో కలిగించిన ఆ భావం ఇప్పటికీ నేను ఆ భావం నుంచి బయటపడలేకనే ఉన్నాను. సో కథ శిల్పి ఏం చేయాలంటే, శిల్పుని దృష్టిలో వాడు ఏం చేయాలంటే ఆ మూమెంట్ లుక్ పెట్టాలి. అది రౌండెడ్ క్యారెక్టర్ వల్ల వస్తుందా, కేవలం చెప్తున్నటువంటి ఉదాహరణకి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మార్గదర్శనం కథ రాశారు, చదువుకుంటారు ఆ కథ యథార్థం కథ కానీ కాదు సంభాషణ. సంభాషణ కూడా రెండో పాత్ర చెప్పేది ఏముండదు, వింటున్నావా అంటే అవును ఇలాంటి జస్ట్ ఒక రెసిప్రికేటివ్ డైలాగ్స్ మాత్రమే ఉంటాయి. అది మొత్తం యాక్చువల్గా ఒక ప్రసంగం. ఒకరోజు చంద్రశేఖరరావు గారు కూడా ఒక మీటింగ్లో కథ గురించి ప్రస్తావించాడు. అంటే ఒకసారి ఆ కథ చదివిన వాళ్ళు ఎవరు మర్చిపోలేదు. అది ఏమిటంటే ఒక మనిషి సక్సెస్ఫుల్ కావాలి లైఫ్లో అంటే ఏం చేయాలంటే ప్రసంగం. బట్ అది వడ్ల గుంజులు గులాబీ అక్కర్ లాంటి కథలు మీకు ఎటువంటి ఒక పాయింట్ చేర్చి అంటే కేవలం ఒక సంభాషణ, కేవలం ఒక ప్రసంగం లేదు. చాలా కేర్ఫుల్గా చెప్పుకోలేక శాస్త్రలేక చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వాక్యానికి వాక్యం కూర్చుకుని జాగ్రత్తగా దాన్ని అడ్డుకుని మనం తర్వాత వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే ఇంత అర్థం ఉందా. ఉదాహరణకి ఈ మధ్య నేను చెక్కో కథ ఒకటి భూస్పరిస్ అనే కథ ట్రాన్స్లేట్ చేసి నాకు జాబ్గా పెట్టాను ఉసిరికాయలో. ఆ కథలో కథ అంతా అయిపోయిన తర్వాత చెక్కో కథలో ఏం చేస్తాడంటే ఆ ఎపిఫనస్ మూమెంట్ రీచ్ అయిన తర్వాత కథ ఆపడం, అట్లా ఓహెల్లీ ఆపడం, చెక్కో ఆపడం. ఆయన ఏం చేస్తారు తర్వాత కూడా కొంత కథ కనీసం ఒక మూడు నాలుగు పేరాలు ఆ కథ ముందు ప్రొడుస్తుంది. యూ నాట్ స్టాప్ యూ దేర్ అయిపోయింది భయం చెప్పడం. ఆ మూడు నాలుగు పేరాల తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ బండి సడగా ఆపడంలో కూడా తీసుకొచ్చి ఒక పక్కన దాన్ని మార్క్ చేసి బుద్ధిగొన్నట్టు. ఆ చిట్ట చివరి వాక్యాలు చాలా చాలా రిఫ్లెక్టివ్ వాక్యాల్లో ఉంటాయి. ఉదాహరణగా ఆ కథలో అవసరం కథలో చిట్ట చివరి ఏమిటంటే వాళ్ళిద్దరూ పడుకున్నారు. ఒకడు పైపు సగం కాల్చి ఆ పైపు అక్కడ పెట్టి పడుకున్నాడు. రెండో వాడికి ఆ గద అంతా కూడా ఒక చాలా అన్ప్లెజెంట్ స్మెల్ ఒకటి ఉంటే ఆ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు. ఇది చివరి వాక్యం. యథార్థానికి ఆ కథ అంతా కూడా ఈ ప్రపంచం ఒకటి చాలా అన్ప్లెజెంట్గా ఉండడం, ఇంకోటి చాలా ప్లెజెంట్గా ఉండడం అన్న విషయం మీద కథ. ఆ కథ అయిపోయింది, ఎపిఫనస్ మూమెంట్ రీచ్ అయిపోయాం. కానీ చిట్ట చివరి వాక్యాల దాకా తీసుకొచ్చి కథ ఆపినప్పుడు ఏంటంటే ఎగైన్ అండ్ ఎగైన్ ఇదే పాయింట్ చెప్తున్నాడు ఆయన, ఈ ప్రపంచం ఒకటి అన్ప్లెజెంట్గా ఉంది, ఒకటి ప్లెజెంట్గా ఉంటుంది. ఈ ఫ్యాషన్ చెప్తున్నాడు కథ. కాబట్టి మీరు ఎలా చెప్తారు అంటే ఆ చెక్కో కథనో చాసో కథనో, ఉదాహరణకి చాసో కథయాత్ర కథ ఉంది, లేదా ఆయన చిన్నపిల్లల కథలు రాశాడు, చిన్నపిల్లలు దృష్టి కథలు రాశాడు, బబ్బబ్బా అని రాశాడు, హృదయాత్ర ఉంది, ఎందుకు పారేస్తాను నాన్న, ఇవన్నీ చిన్నపిల్లల ఎటుడు అక్కడ కథలు, ఇవన్నీ చిన్నపిల్లల దృష్టిలోంచి రాసిన కథలు. ఈ చిన్నపిల్లల దృష్టిలోంచి రాసిన కథలన్నీ చాలా కేర్ఫుల్గా రాశాడు. చాలా ఆల్మోస్ట్ ఒక స్వర్ణకారుడు ఎలా అయితే
బంగారు తీగని సాగదీసి దాన్ని దాంట్లో వజ్రాలు రత్నాలు కాపుడని సడియతిగా పరితనం చూపిస్తాడు. అదంతా చాసులో కనపడుతుంది. బహుశా మీకు తెలుగు కథలో కథా వాక్య నిర్మాణం కానీ శిల్పం కానీ కథ చెప్పడంలో మేర్పు కానీ ఒక ఎక్స్ట్రా వర్డ్ లేకపోవడం కానీ ఇటువంటి వాటికి మీరు ఒక పాఠంగా తీసుకోదలుచుకుంటే చాసో గారి కథ చదువు ఒక 10-12 కానీ మీరు చాసో గారి కథ చదివారంటే మీకు అసలు కథ మీద పూర్తి అవగాహన వస్తుంది. కథా శిల్పం నైపుణ్యం అలా కూడా రావచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అల్టిమేట్లీ చాలా కాలం కింద నేర్చుకున్నానంటే ఇంత కేర్ఫుల్గా రాయాలి, ఇంత జాగ్రత్తగా రాయాలి. అది ఇట్ కెన్ బి ఏ స్పీచ్, ఇట్ కెన్ బి ఏ సింపుల్ మెమరీ రావచ్చు, మీరు డైరీ రాయొచ్చు, మీరు ఉత్తరం రాయొచ్చు. లేదు మీరు యాక్చువల్గా నేను చూస్తున్నాను ఎవరన్నా తెలుగు కథకులు పూర్వకాలం కథకులు ఉత్తరాలతో ఎపిస్కులరీ ప్రక్రియ ద్వారా ఆయన ఎవరు కుటుంబరావు గారు సరితాదేవి డైరీ అని ఒక పుస్తకం రాశారు, సరోజ లేఖన పుస్తకం రాశారు, ఉత్తరాల ద్వారా కథ రాయడం నేను చూస్తున్నా. ఎవరైనా వాట్సాప్ మెసేజ్లో కథ రాస్తారా? వాట్సాప్ మెసేజ్ రాయాలి, ఆమె వాట్సాప్ మెసేజ్ పెడుతుంది, అతడు పెడతాడు, కథలు ఎమోజీ ఉంటాయి చెప్తున్నా. అంటే మీరు ఏ రకమైనటువంటి ప్రక్రియ అన్నా వాడండి. మన సాంప్రదాయకమైనటువంటి కథాకథ పద్ధతిలో ఎడిటింగ్ వాడుతూనే ఒక గొప్ప శిల్పం చూపించాము అని అనుకోకూడదు. బట్ అల్టిమేట్లీ వాట్ ఈస్ సీ, మీరు ఏదైనా వాడండి. ఈ మధ్య నవీన్ వచ్చినటువంటి రచయిత అన్నే జర్నల్స్, ఆమె రాసినటువంటి నవల హ్యాపీ ఆ పుస్తకాన్ని నేను పరిచయం చేసే వేసుకుంటాను. అది మొన్న ఒక పిల్లవాడిని నన్ను అడిగాడు, ఒక కుర్రవాడు ఏదో ఒక మీటింగ్ పెడితే ఆయన అడిగాడు, ఏమంటే అది స్వానుభవం కదా, స్వానుభవం సాహిత్యంగా అవుతుంది అంటే సాహిత్యం వచ్చేది స్వానుభవం నుంచి కదా, అనుభవించాలి కదా అంటే అలా కాకపోతే ఎవరో చెప్పారు మీ అనుభవాలు రాస్తే కుదరదు, ప్రపంచం గురించి కాదు చెప్పినట్టు ప్రపంచం గురించి రాయాలి, నలుగురు గురించి రాయాలి అంటే వచ్చే పాటలు ఏమీ లేదు, ఏ అనుభవమే మరొక అనుభవం లేదు, బట్ అది విశ్వసనీయంగా ఉండాలనేది ఇంపార్టెంట్. దాని నుంచి నువ్వు చెప్పదగిన ట్రూత్ కానీ ప్యూరిటీగానే ఉన్నాను అది చెప్తే చాలు. అంటే అతను అలా అయినా కూడా ఒక ఆటోబయోగ్రఫీ లిటరేచర్ రాయకపోతుంది. ఇవన్నీ ఆటోబయోగ్రఫీ కూడా మా సాహిత్యంలో బాగా లెక్కేస్తున్నాం. అంటే ఆటోబయోగ్రఫీ అనే ఒక విభాగంలో చెప్పాలి కానీ నవలాలయ విభాగంలో ఎందుకు చెప్పారు కానీ నేను అడిగాను. ఆయన ప్రశ్నలు అడుగుతాడు అనుకోలేదు, ఏదో ఎక్కడైనా సంభాషణ తగ్గిపోతున్నాను. ఆటోబయోగ్రఫీ అనే విభాగంలో నన్ను లెక్కేయాలి, నవలాలయ విభాగంలో ఎందుకు లెక్కేయాలి? దెన్ ఓకే చెప్తానైతే యథార్థానికి ఆమెకి ఆ నవలకి ప్రైజ్, ఆమెకి ప్రైజ్ లేదు. ఆమె ప్రైజ్ ఇచ్చినప్పుడు నోబెల్ కమిటీ ఇచ్చిన సైటేషన్లో ఏమన్నారంటే ఆమె తన అనుభవాలు చెప్తున్నప్పుడు అపారమైన సంయమనం చూపించింది. ఆ సంయమనాన్ని మేము ఆమె ఉత్తమ రచయితగా ప్రకటిస్తున్నామని చెప్పారు. సో ఆమె ఆ అనుభవాలు చెప్తున్నప్పుడు ఆమె ఎక్స్ట్రాఆర్డినరీ ఎడిటింగ్ చేసింది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ, ఎవరో ఒక ఎమోషన్ అయితే కథ రాస్తారు ఆ నవలయ్యింది. ఆ ఎమోషన్ కాదు, ఎమోషన్ వెళ్ళడానికి ముందు ఆమె అనుభవించిన క్షోభనంతా ఆమె చెప్తున్నప్పుడు ఆమె ఆ వాక్యాలు మొత్తం కలిపి 100 పేజీల పుస్తకం లేదు. కానీ 100 పేజీల పుస్తకంలో 1000 పేజీల పుస్తకం దాన్ని బిట్వీన్ ద లైన్స్ అంటారు. ఆ బిట్వీన్ ద లైన్స్ ని ఎడిటింగ్, అపారమైన ఎడిటింగ్ ఉన్నది. ఎడిటింగ్ గొప్ప శిల్ప సామర్థ్యం అని చెప్తాను. మనిషి క్రాఫ్ట్ గురించి ఆలోచించినట్టు ఎడిట్ చేయడం మొదలుపెట్టాడు. నేను చాలా కాలం పాటు శ్రీకాంత్ శరత్ రాసిన నవలలో గొప్ప నవల అని అనుకునేవాడు, చాలామంది అనుకునేవాళ్ళు నా తరంలో, నేను కూడా అనుకునేవాడిని. ఒకరోజు మన పరీక్ష దోషి నాతో మాట్లాడుతూ దేవదాస్ శరత్ నవల గొప్ప నవల, జస్ట్ బికాజ్ అది చాలా పాపులర్ కాబట్టి దాన్ని గొప్ప నవల అనుకోవడం కరెక్ట్ కాదు అని. ఎందుకు గొప్ప నవల అంటారు అని అంటే మీరు చదవండి, వాక్యానికి వాక్యాన్ని బట్టి శరత్ రకంగా ఉంటుంది. చాలా ఉంది 100 పేజీల ముందు దేవదాస్ ఉన్నటువంటి ఆయన ఉన్న తర్వాత చదివాడు చాలా అద్భుతం వస్తుంది. శ్రీకాంత్లో శరత్ దాసం యాక్చువల్గా దేవదాస్ లాంటి నవల రాసినట్టు తన మీద తను తెలియచుకున్నటువంటి ఆ బరువు నుంచి బయటపడడానికి ఆయన శ్రీకాంత్ లాంటి నవల రాశారు. శ్రీకాంత్ డెఫినెట్లీ ఇస్ ఎ గ్రేట్ బుక్, ఎపిక్ బుక్,
కానీ దేవదాస్ చదువుతున్న ఎందుకు అంత పాపులర్ ఇమేజినేషన్ క్యాచ్ చేసింది ప్రతి భాషలోనూ ఆ సినిమా తీస్తే ఎందుకు హిట్ అయింది బెంగాలీలో హిట్ అయింది హిందీలో హిట్ అయింది తెలుగులో రెండు సార్లు ఇస్తే రెండు సార్లు చూశారు ఆ పేరు మీద పడే ఇంకో సినిమా తీశారు అంటే కథలో ఏముంది కేవలం ప్రేమ కథను చూశారు కాదు ఆ నవల మొత్తం మీద ఆయన అపారం ఏది చూపించారు అంటే ఆ మానవ మర్యాద సంఘ మర్యాద హద్దుల్ని కాపాడడంలో ఆ హద్దుల్ని పట్టించుకోవడంలో ఆయన చూపించిన ఎడిటింగ్ చాలా చాలా ఇతర సంఘం ఎడిటింగ్ చూపించాడు నేనేమంటానంటే శిల్పం గురించి ఆలోచిస్తున్నాడు అంటే ప్రధానంగా గమనించవలసి ఏంటంటే సమస్య చెప్పటం లేదా ఒక ఉద్రేకాన్ని ఎక్స్ప్రెస్ చేయడం ఒక రిలీఫ్ పొందడం ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ ఖచ్చితంగా చదివిస్తాను కానీ రెండవసారి మీ కథ చదవాలి అంటే మొదటిసారి సర్ప్రైజ్ తీసుకుంటుంది కదా మేము చెప్పాలి అర్థమైంది రెండవసారి నీ దగ్గరికి రావాలి అంటే అక్కడ ఆ పాయింట్ దగ్గర రీచ్ అయినప్పుడు నేను ఒక హ్యాపీనెస్ ఒక సంతోషం హ్యాపీనెస్ సంతోషం నాకు తెలిసిన పదాలు వాడతాను యాక్చువల్గా చెప్పాలంటే ఒక ఇతమితంగా ఇది అని చెప్పలేని ఒక అనిర్వచనీయ సడన్ గా మనం అది 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 కలగడానికి ఏ పాయింట్ ఉంది ఈ కథలో ఇప్పుడు ఆయన చెప్పిన నామిని కథలో ఉదాహరణకి వాళ్ళ అమ్మ వాళ్ళట్లా చూడటం లేదు వాడి నామినికి రచయిత కథలో రావడం అంటే ఆ మూమెంట్ ఉంది ఆ మూమెంట్ రీచ్ కావడం కోసం వెళ్ళాము చూద్దాం అది చదివిస్తున్నా మొత్తం చదవకుండా మూమెంట్కి వెళ్ళాము అని చిన్న మూమెంట్కి వెళ్తాను ఆ మూమెంట్ని పట్టుకోండి నేను రాయాలనుకుంటున్నాను ఆ మూమెంట్ చేరడానికి మీకు ఇంక ఏది అడ్డంకి అనిపించినప్పుడు